మీడియాలో పెద్దగా ఫోకస్ కాని చిన్న వార్త ఒకటి ఆసక్తికరంగా మారిందని చెప్పాలి. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు తెలంగాణ తాజా మాజీ మంత్రి కేటీఆర్ ఫోన్ చేసినట్లుగా చిన్న వార్త ఒకటి కనిపించింది. మీడియాలో పెద్దగా చర్చకు రాని ఈ వార్త ఆసక్తికరంగానే కాదు, అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోందని చెప్పాలి. ఇంతకీ కేటీఆర్ పవన్ కు ఎందుకు ఫోన్ చేసినట్లు అన్న ప్రశ్నకు సమాధానం వెతికితే వచ్చే సమాధానం వింటే నిజమా అన్న భావన కలగక మానదు. ఇటీవల పవన్ కళ్యాణ్ నిర్వహించిన కవాతు సభ సక్సెస్ కావటంపై పవన్ కు కేటీఆర్ కంగ్రాట్స్ చెప్పినట్లుగా చెబుతున్నారు. ఒక రాజకీయ పార్టీ భారీ సభను నిర్వహిస్తే అందుకు అభినందనలు తెలపాల్సిన అవసరం ఏమిటి? ఒక రాజకీయ పార్టీకి చెందిన ముఖ్య నేత ఒకరు మరో రాజకీయ పార్టీ అధినేతకు ఫోన్ చేసి మరీ ఈ సభ భారీగా సాగిందట కదా, సక్సెస్ అయిందట, కంగ్రాట్స్ లాంటి సంభాషణలు ఉంటాయా అన్నది ప్రశ్న. మరింత ముఖ్యమైన అంశం ఏంటంటే పవన్ కు కేటీఆర్ అభినందనలు తెలిపిన వైనం జనసేన నుంచి కాక టీఆర్ఎస్ నుంచి వార్త బయటకు రావటం గమనార్హం. మొత్తానికి ఈ ఫోన్ కాల్ పుణ్యమా అని, గులాబీ జట్టుకు పవన్ నుంచి అప్రకటిత మద్దతు ఉందా అన్న సందేహం రాకమానదు. మిగిలిన రాజకీయాలు ఎలా ఉన్నా ఒక భారీ బహిరంగ సభను నిర్వహించినప్పుడు దానికి కంగ్రాట్స్ ఫోన్ కాల్స్ కూడా చేసుకోవచ్చన్న కల్చర్ ను కేటీఆర్ షురూ చేసినోడు అయ్యాడని చెప్పక తప్పదు. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా, మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.